కానీ ఇక్కడ సంస్కారం ఎంత దరిద్రంగా ఉందో చూడండి. ఆడవాళ్ళని అసాసినేట్ చేయడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే ఒక పనిగా పెట్టుకున్నటువంటి నీచ నికృష్టుడు మీ బావ చంద్రబాబు. వాడు ఆడుతున్నటువంటి ఈ మరో డ్రామాకి మీరు చేయూతను ఇవ్వటం అంటే, చెయ్యి కలపటం అంటే చాలా బాధ కలిగి బాబు. ఈరోజు నిజంగా నాకు ఎంత ఆవేదంతో మాట్లాడుతున్నానంటే ఇంకొకటి గుర్తు చేస్తున్నాను బాలయ్య బాబు, మీరు ఒక కేసులో ఇరుక్కున్నారు, ఒకటి కాదు రెండుసార్లు ఇరుక్కున్నారు అటెంప్ట్ మర్డర్ ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు. నిన్ను పురంధరేశ్వర్ గారు కూడా చెప్పాలా దీనికి సమాధానం, ఎవరమ్మా కాపాడింది బాలయ్య బాబును కాపాడింది ఎవరో చెప్పమ్మా, నువ్వు వెళ్ళలేదా, నేను వెళ్ళలేదా ఆయన దగ్గరికి వెళ్ళి రక్షించమని అడగలేదా, ఎంత జాగ్రత్తగా మన కుటుంబ పరువును ఆయన కాపాడలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారే, వాళ్ళ సంస్కారాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను నేను. అలాగే జగన్ బాబు, జగన్ బాబు కూడా ఏ ఒక్కరోజైనా ఒక్క అనుచితమైనటువంటి మాట, ఇన్ని కష్టాలు పెడుతున్నా ఇంకా మీ బావ ఇష్టం వచ్చినట్టుగా పార్టీ వాళ్ళతోనూ ఆయన ఆయన కొడుకుతోనూ లోకేష్తోనూ మీ బావమరిది లోకేష్తో ఎన్ని రకాల తిట్లు తిట్టిస్తున్నాడు చూస్తూనే ఉన్నారు కదా జగన్ బాబుని. మరి అప్పుడు మీకు బాధ కలగలేదా, ఎందుకు ఇలా తిడుతున్నారు? మన కుటుంబ పరువు కాపాడినటువంటి వ్యక్తి జగన్ బాబు, లేకపోతే వాళ్ళ ఫాదరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఒక మానవత్వం అనేది ఉంటే, మనిషిగా మనం పుడితే అంతో ఇంతో మంచి ఆలోచించాలా, అంతో ఇంతో మంచి అన్న చెయ్యాలి.